శివాలయాలు వైష్ణవాలయాలు సాయిబాబా గుడులు అమ్మవారి టెంపుల్స్ ఇట్లా ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చూపియబోయే టెంపుల్ చాలా ప్రత్యేకం కేవలం ప్రత్యేకమే కాదు పురాతన దేవాలయం కూడా ఇక్కడ ఈ గుడి నవాబుల కాలం నాటి నుంచి ఉంది ఇంతకీ ఆ గుడి ఎవరుది అనుకుంటున్నారు ఆ గుడి చిత్రగుప్తుడి యమధర్మరాజు దగ్గర చిట్టలు రాసే చిత్రగుప్తుడికి ఒక గుడి ఉంటదా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా కానీ ఇది నవాబుల కాలం నుంచి ఇక్కడే పూజలు అందుకుంటున్నాడు చిత్రగుప్తుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటాము కోవిడ్ టైం లో రాలేదు బట్ వస్తుంటాం చిత్రగుప్తుల పూజ కూడా చెల్లించుకుంటాము ఇక్కడ మాఘ మాసంలో ఖచ్చితంగా చెల్లించుకుంటాము కార్తీక మాసంలో ఖచ్చితంగా రావాలంటారు ఒక్కసారన విజిట్ చేయాలి అని అంటారు అది యమధర్మరాజు రాడు అని ఒక ఉంటుంది మా అత్తమ్మ చెప్పినప్పుడు ఇండియాలో ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టెంపుల్ అని విన్నాను నేను అది మన స్థల పురాణం అంటాం కదా అది మన హైదరాబాద్ చేసుకున్న అదృష్టం Yes, near about 250 years. పురాతన ప్రాచీన కాలం ఉంది ఇది హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒకటే ఉంది చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు ఆ భార్యల పేరు ఐరావతి ఒక ఇంకొక భార్య పేరు దక్షిణావతి వాళ్ళకి టోటల్ సంతానము 12 మెంబర్స్ అందరి చిట్ట రాస్తాడు కాబట్టి బుధవారం రోజే అభిషేకం నడుస్తుంది 4 o'clock నుంచి 8:30 వరకు 3 అభిషేకాలు అవుతున్నాయి అన్నకు ప్రామిస్ చేస్తుంది చెల్లే కాబట్టి చిత్రగుప్త దేవుడు కూడా ధర్మరాజుకు చెప్తారు వీళ్ళందరూ మా భక్తురాలు భక్తులు కాబట్టి వీళ్ళకు మీరు ఆశీస్సులు ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి వాళ్ళకు అన్ని సర్వరోగ దోష నివారణ సర్వగ్రహ దోష నివారణ ధర్మరాజా మీరే న్యాయం చేయండి అని చెప్తాడు పితృదోషాలు కూడా పోతాయి చిత్రగుప్త దేవాలయం అనేది మనకు పాతబస్తీలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కంతికల్ గేట్ ప్రాంతంలో ఉన్నది ఇక్కడ ఈ చిత్రగుప్త దేవాలయాన్ని కాయస్థులు అనే వంశస్థులు నిర్మించారన్నమాట ఈ కాయస్థులు అనే వారు చిత్రగుప్తుని వంశస్థులు వాళ్ళకు మన నిజాం సర్కార్ వాళ్ళు ఇక్కడ స్థలం కేటాయిస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళ కులదేవమైన చిత్రగుప్త స్వామి దేవాలయం కట్టించారు ఆ తర్వాత పోను మేము రామాలయము శివాలయము సాయిబాబాలయము హనుమంతుని ఆలయం కట్టించాము టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బావి ఉంది ప్రజెంట్ అయితే కొద్దిగా వాటరు అందులో లేవు కానీ ఇంతకుముందు అందులో తీసుకొచ్చిన జలాలతోటి అభిషేకం జరుగుతుంది ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజస్థాన్ ఢిల్లీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మనకు సోషల్ మీడియా ఈజీ స్ప్రెడ్ కావడం వల్ల ఈవెన్ ఈ కాయస్థులు వంశస్థులు కూడా కొంతమంది వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు జనరేషన్ మారిపోయి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు సో హోల్ సిటీలోని కందికల్ గేట్ దగ్గర ఉండే పురాతన దేవాలయం చిత్రగుప్తుడి దేవాలయ విశేషాలు ఇవి అండ్ హిస్టరీకి సంబంధించి అండ్ ఇక్కడ ప్రత్యేకంగా బుధవారం ప్రత్యేక పూజలు జరిగితే ప్రతిరోజు 6 గంటలకు స్టార్ట్ అయ్యే పూజలు మధ్యాహ్నం వరకు కూడా కంటిన్యూ అవుతాయి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు టెంపుల్ తెరిచే ఉంటుంది సో ఇది చిత్రగుప్తుడి దేవాలయం ప్రత్యేకత ఇక్కడ జరిగే పూజలకు సంబంధించి అండ్ ఇక్కడ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ అనిల్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్